వెల్కమ్ అగైన్. ఈ వాల్యూస్ ఎడ్యుకేషన్ లో సంతృప్తిగా జీవించడం అంటే ఏంటో నేర్చుకుందాం. ఇందులో ఆల్రెడీ ఒక సామెత ఉంది, దురాశ అనేది ఏటవుతుంది. దీనికి మన సెవెంత్ క్లాస్ లో ఒక చిన్న స్టోరీ ఉంది, కన్జ్యూస్ సేట్. వ్యాపారం ఎట్లా నడుస్తుంది అని అడిగితే మంచిగా ఉందని మాత్రం మాట వరుస కూడా మంచిగా ఉంది అన్నాడు. ఈ ఏకటి ఈ కన్జ్యూస్ సేట్ లేదు. అతను ఫస్ట్ ఒక కొబ్బరి బొండల దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ అతని దగ్గరికి వెళ్తాడు షాప్ అతను. ఒక కొబ్బరి బొండ వెళ్తాడు, 10 రూపీస్ అంటాడు కదా. 10 రూపీస్ అంటే అతను ఏమడుగుతాడు, ఈ 10 రూపాయలకు 2 ఇస్తావా అని అడుగుతాడు. 10 రూపాయలకు 1 అని చెప్తే ఎన్ని అడుగుతాడు, 2 ఏమో అని అడుగుతాడు. ముందు దొరికితే పో అంటాడు. అక్కడ ముందుకు వెళ్ళేసరికి అక్కడ 10 రూపాయలకు ఎన్ని అమ్ముతారు, 2 అమ్ముతారు కొబ్బరి బొండలు. వీడు సరే అని తీసుకోవచ్చు కదా, వాడు అడిగింది 2 ఫస్ట్, ఇక్కడ అడిగింది 2. 2 అయినప్పుడు ఇక్కడ వీడు 2 ఇస్తాను అన్నప్పుడు తీసుకోవచ్చు కదా. ఆశ ఆశ అనేది ఎట్లుంటుంది అంటే ఇట్లా పీక్ స్టేజ్లోకి వెళ్తే 10 రూపాయలు కాగియవా. మనం కూడా చూడండి పేరు వాడతాం అక్కడ కూడా 10 రూపాయలకు 1 అంటే 2 ఇస్తే ఏమవుతుంది అంటే దేనికి ఎంత ధర చెల్లించాలో అంత చెల్లించాలి అంతే. చూడండి ఇక్కడ 4 అడిగింది, 4 అడిగేసరికి ముందు దొరికితే పోవాలి. మళ్ళీ ముందుకు వెళ్తే అక్కడ 10 రూపాయలకు 4 అమ్ముతున్నాడు. ఇక్కడ ఏమడిగాడు, 8 ఇవ్వను. ఆయనకి ఇక బీపీ బాగా హైక్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ముందట సెట్ ఉంది రా పోయి అక్కడ దింపు మొత్తం ఫ్రీ అంట. ఇక ఫ్రీ అనేసరికి వీళ్ళలో సంతోషం స్టార్ట్ అయింది. ఇక ఫ్రీగానే పోయి ఆ చెట్టు ఏది, ఆ చెట్టు కొబ్బరి చెట్టును ఎక్కింది. ఇక్కడికి ఎలా ఉంది కొబ్బరికాయలు ఇక్కడికి ఎక్కిండు. వాడు ఎక్కి తెంపుకున్నాడు, తెంపిండు ఒక 10 గాలు తెంపిండు. మనకి అన్న కడిగి తెంపిండు. దిగుదాం అనేసరికి కళ్ళు తిరుగుతాయి. ఇది వస్తలేదు ఇక కింద ఇట్లా స్టార్ట్ అయింది భయం. ఇక గజ గజ అనుకుతాడు ఎట్లా అని. ఇక అప్పుడు అరుస్తాడు, బచావ్ కాపాడండి అని అరుస్తున్నాడు. నన్ను రక్షించడానికి 1000 రూపాయలు ఇస్తాడు. సరే ఇంత 2000 అన్నాడు కదా, 2000 నన్ను రక్షించిన వాడికి 2000 రూపాయలు ఇస్తాను అన్నాడు. 10 రూపాయలకు ఒక కొబ్బరి పండ కొనుక్కుంటే సరిపోయాను కదా. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకొని 2000 రూపాయలు లాస్ అయింది. ఓకే ఇది మనకు నవ్వుకోవడానికి బాగానే ఉంది. ఒకసారి ఆలోచించండి, దీంట్లో మొత్తం ఒకసారి సమీక్షించండి. వాడు 10 రూపాయలకు ఒక కొబ్బరి పండ అన్నాడు. ఇంకా చెట్టు పెంచడానికి దానికి సర్వీస్ చేయడానికి లేదు, అతను ఒక వ్యాపారి అనుకున్నాడు. అతను ఎంత కొనుక్కొని చుట్టాడు, 10 రూపాయలకు అమ్ముతున్నాడంటే 6 రూపాయలకు 7 రూపాయలకు కొనుక్కొచ్చుకొని ఉంటుంది. 10 రూపాయలకు ఒక వస్తువు విలువ నిర్ధారించిండు అంటే అతను 6 రూపాయలకు 7 రూపాయలకు కొనుక్కొచ్చుకుంటాడు. ఒక 2 రూపాయలు 3 రూపాయలు లాభం లేదు అయితే ఎవరు వ్యాపారం చేయరు కదా. ఎందుకంటే వాడు అక్కడ ఎండలో పొందద్దు నిలబడాలి చూసుకో. ఒకవేళ అందులో లాస్ వచ్చినా కానీ భరించాల్సిన వాడు అతనే, మనం కాదు కదా. కాబట్టి అతను వస్తువు విలువ అతనే నిర్దేశించుకుంటాడు. సరిపోతుంది, నీకు నచ్చకపోతే వేరే దగ్గర తీసుకో. ఆసామి అంటే ఒక ఆసామి అంటే ధనవంతుడు లేదా భూమి బాగా కలిగిన వాడు. అతనికి ఇంకా తన భూమి పరిధిని విస్తరించుకోవాలంటే చాలా ఆశ. దాన్ని ఏమంటాడంటే పేరాశ అత్యాశ అన్నాడు. అత్యాశ బాగా అన్నాడు, తనకున్నటువంటి భూమిని ఇంకా విస్తృతం చేసుకోవాలనేటువంటి అత్యాశ బాగుంది అతను. అతను చాలా చోట్ల ఎక్కడ చౌకగా భూమి వస్తుందా అని చెప్పేసి తిరిగాడు. తిరిగి ఒక ఊర్లో ఉచితంగా భూమి ఇస్తున్నారన్న వార్త అంది. ఉచితం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు, పెద్ద ఊరి పెద్ద అవుతాడు కదా. ఆ ఊరి పెద్ద ఏం చెప్పాడు, చిన్న నియమం చెప్పాడు అన్నట్టు. ఏం నియమం చెప్పాడు, నువ్వు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నువ్వు ఎంత మేరకైతే తిరిగి వస్తావో, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నువ్వు ఎంత మేరకు భూమి తిరిగి వస్తావో ఆ మేరకు భూమి నీకు ఇచ్చేస్తాను.
అంటే నువ్వు ఎంత అయితే భూమి ప్రయాణిస్తావు, ఎంత దూరం అయితే నువ్వు పోగలుగుతావు అంత భూమి నీకే అను. జనరల్గా అయితే కొంచెం ఆశ ఉంది, ఈ ఆశానికి కొద్దిగా ఆశ ఉంది. ఆశ అనేది ఏమైందంటే ఎంత అంటే అందిస్తాను కదా అని చెప్పేసి అత్యాశ పెరిగిపోయింది. పెరిగిపోయి ఉదయం స్టార్ట్ చేశాడు జర్నీ, 6 గంటలకు నడక ప్రారంభించాడు. ఇట్లా నడుచుకుంటూ పోతే నేను ఏ పాటు సంపాదిస్తా అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టి పరుగు ఆపుతలేడు. మధ్యాహ్నం 1-2 అయింది, తిండి లేదు, నీళ్ళ కోసం కూడా ఆగలేడు. కనీసం ఆగలేదు, పోతూనే ఉన్నాడు. సగం మొత్తం దాదాపు చాలా దూరం పోయిన తర్వాత మళ్ళీ అయ్యో రిటర్న్ రావాలి కదా, రిటర్న్ రాకపోతే భూమి రాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యాడు. రిటర్న్లో కూడా ఎట్లా ఆయాసంతో రొప్పుతూ పరిగెడుతూ వచ్చాడు. నీళ్ళకి ఆగలేదు, ఎక్కడ ఆగలేదు, దేనికి ఆగలేదు. ఆశ మీద అంతా ఇదైపోయింది. లాస్ట్కు ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అతను పొద్దున్న నుంచి తిండి తినడం, నీళ్ళు తాగిన మొత్తానికి శక్తి అంతా కోల్పోయాడు. అక్కడ పడిపోయాడు, చనిపోయాడు. ఏమైంది? చనిపోయాడు. ఎంత జాగా వచ్చిందంటే అతనికి 6 అడుగుల జాగా. అప్పుడు ఏమన్నాడంటే ఆ పెద్ద ఊరు పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, ఇతనికి 6 అడుగుల జాగా సరిపోతుందట అని చెప్పేసి ఆ జాగాలో గొయ్యి తీసి కప్పెట్టేసి. సో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి, మనిషికి ఉన్నటువంటి అత్యాశ అనేది అతని ప్రాణాల మీదకి తెచ్చింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ మనిషికైనా సరే ఎంత జాగ అవసరం మనల్ని పొందబెట్టడానికి? 6 అడుగులు చాలు. ఎన్ని 1000 ఎకరాలు అవసరం లేదురా మనం చనిపోతే మనల్ని పొందబెట్టడానికి? 6 అడుగులు చాలు. సరే ఒకటి 7 అడుగులో మనిషి ఉందని అనుకుంటే వారికి 7 అడుగులు వేసుకుందాం లెక్క. అయ్యో ఒక్క అడుగు అటు ఇటు దాన్నే ఉంది కానీ కదా, మనిషికి ఎంత జాగ కావాలి, నువ్వు ఉండేంత సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక మన మహేష్ బాబు సినిమా ఏంటిరా, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు శ్రీమంతుడు అంటారు. ఈ శ్రీమంతుడు బాబా దగ్గరికి వెళ్ళాడు, ఆ మంచి సద్గురు ఆ బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బాబా నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, కానీ అసలు నాకు సంతృప్తి అనేది లేకుండా పోయింది అని అడిగితే ఆ బాబా ఏం చెప్పాడంటే అతని దగ్గర ఉన్నటువంటి చిన్న మేకు, ఈ మేకు నీ దగ్గర ఉంచుకో, నువ్వు చనిపోతావు కదా, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తే స్వర్గానికి, నరకానికి వెళ్తే నరకానికి, నువ్వు ఏ లోకానికి వెళ్ళినా సరే నేను వచ్చి తీసుకుంటానని చెప్పాడు. ఈ మేకు అప్పటిదాకా నువ్వు దీన్ని కాపాడు అని చెప్పాడు. బాబాకి ఏమన్నా పిసలేసిందా? చనిపోయిన తర్వాత ఎవడైనా వస్తువులు వెంట తీసుకుపోతాడా అనుకున్నాడు లోపల. అదే డౌట్ అడిగాడు, బాబా మీరు ఏమడుగుతున్నారు, చనిపోయేటప్పుడు ఎవరైనా వస్తువులు వెంట తీసుకెళ్తారా అంటే మరి ఇన్ని సంపాదించిన ఏమడుకపోతావు? శ్రీమంతుడు అంటే దాదాపు ఆస్తులు బాగా సంపాదించాడు అంతేనా, అన్ని సంపాదించిన ఏం పట్టుకుపోతారు అనుకోగా అనేసరికి అతనికి సినిమా మొత్తం కనిపించింది. అతను ఎంతమందిని అన్యాయంగా మోసం చేసి ఎంత ఆస్తి సంపాదించాడు అవి మొత్తం కళ్ళ ముందర కనిపించినాయి అన్నట్టు. ఇందరి మంది ఉసురు పోసుకున్నాక నాకు ఏడ మనశ్శాంతి ఉంటుంది అని అనుకుంటున్నాడు. కొందరు అప్పులు తీసుకోగా భూమి తాకట్టు పెట్టుకుంటే అప్పు చెల్లించే టయానికి కొంచెం లేట్ అయ్యేసరికి ఆ భూమిని లాక్కున్నాడు, ఆ ఇల్లు జాగా ఏదైతే ఉందో అది లాక్కున్నాడు, ఆ వస్తువులు ఏదైనా పెడితే అవి అటే పెట్టుకున్నాడు, జప్తి చేసుకున్నాడు. కొంచెం లేట్ అయితే వాళ్ళు ప్రాధాయపడ్డా, వాళ్ళు బతిలాడినా, వాళ్ళు కాలు మొక్కినా కానీ వాళ్ళకి ఇవ్వలేదు. అంత కర్కశంగా ప్రవర్తించి అతను శ్రీమంతుడు ఎవరికి తృప్తి ఏడు ఉంటుంది, ఇంతమందిని కోసం వచ్చుకున్నాక తృప్తి ఉంటుందా? ఉండదు, మన శాంతి కర్మ. ఇప్పుడు తను చేసుకున్న తప్పులన్నీ తెలుసుకున్నాడు. ఇక ఎందుకంటే వస్తువులు వెంట తీసుకపోడు, అలాంటప్పుడు ఆ వస్తువుల కోసం ఇంతమందిని కోసం వచ్చుకున్నాడు ఎందుకు? చిన్న జ్ఞానోదయం అయింది అతను. వెంటనే ఏం చేసాడు, తనకున్నటువంటి ఆస్తులంతా కూడా అనాథాశ్రమాలకు అవిటికి రాసి ఇచ్చేసిండు. తను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకు అంతకంతా కలిపి వాళ్ళకి ఇచ్చేసిండు. అదే ఇప్పుడు ఏమైంది, అన్నీ అందరికీ పనిచేశాడు. ఇప్పుడు తనకంటూ ఏమీ లేదు, తన
ఏదైతే తను కష్టపడి సంపాదించుకుందో అది మాత్రమే ఉంచుకున్నాడు, మిగిలినంతా ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది, అతని మనసు చాలా తేలికగా చూసేది. ఏం చేశాడు, బాణాలు మీద తెచ్చుకొని 10 రూపాయలు 2000 తెచ్చుకున్నాడు. ఇక్కడ ఈ ఆసాం ఏం చేసిండు, తనకున్న భూమి సరిపోక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఇక్కడ వీడేం చేసిండు, శ్రీమంతుడు తనకున్న సరిపోక ఎంతో మందిని కోసగుచ్చుకొని ప్రశాంతత లేకుండా జీవించాడు. ఆ జీవితాలు ఎందుకు, వ్యర్థం కదా, కాబట్టి సంతృప్తిగా జీవించాలి. ఓకేనా? 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక మనిషి ప్రాణం కొనగలుగుతావా? 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, ఎంత డబ్బు ఇచ్చినా నువ్వు ఒక ప్రాణాన్ని కొనలేవు. ఒక ప్రాణాన్ని కొనలేనప్పుడు నీకు అంత డబ్బు మీద వ్యామోహం ఎందుకు? నీ తండ్రికి 1,00,000 రూపాయలు ఇచ్చి నన్ను ప్రేమగా చూసుకో అని అడగలుగుతావు? నీ కొడుక్కి 1,00,000 రూపాయలు ఇచ్చి నన్ను ప్రేమగా చూసుకో అని అడగలుగుతావు? అనలేదు. నువ్వు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి అరే నువ్వు నా ఫ్రెండ్ ఉంటారా అంటే ఉంటాడా? ఉంటాడు కావచ్చు, ఆ 1,00,000 రూపాయలు అవసరం తీరేదాకా ఉంటాడు. తర్వాత ఉంటాడా? నీకోసం ప్రాణం ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేదు. మరి ఎందుకు అది చెప్పండి, అతి ముఖ్యమైన ఇవే కొనలేనప్పుడు ఇది ఎందుకు చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయి, అంత ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇవి మెయిన్ కీలకం. ఇంకేం కొంటావు తనతో? వస్తువులు మాత్రమే కొనగలవు, వస్తువులు మాత్రమే కొనగలవు. ఉంటుంది వస్తువులతో ఉపయోగం లేదని నేను అన్నాను. నాకు ఈ ఫోన్ ఉంది, అక్కడ రికార్డ్ అవుతున్నటువంటి క్యామ్ ఉంది, ఇవిడితో నా యూజ్ ఉంది. వస్తువులతో ఉపయోగం లేదని నేను అన్నాను. వస్తువులతో ఉపయోగం ఉంది, కానీ దాన్ని ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకే వాడుకోవాలి. దాని మీద ప్రేమ చూపించదు. దాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ఇప్పుడు నేను ఈ లెసన్ రికార్డ్ చేసి అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి దాన్ని అంతవరకే వాడుకోవాలి, తర్వాత దాన్ని ఎక్కువ వాడకూడదు. అప్పుడు ఏమైందంటే ఆ వస్తువు మీద నాకు ఈ ప్రేమ వ్యామోహం అనేది ఎక్కువైంది. వీటి మీద ఏమవుతుంది, వ్యామోహం పెరిగిపోతుంది. ఈ వ్యామోహం పెరిగిపోతే మన ప్రపంచానికి అతీతంగా వెళ్తే నాకు వ్యామోహం పెరిగినట్లయితే ఈ వస్తువును మా అబ్బాయి కింద పడేశాడు సపోజ్, పడేస్తే దీని అర్థం పగిలింది అనుకుంటాం. అర్థం విలువ ఎంత, 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది కావచ్చు. ఫోనే ఖరాబ్ అయింది అనుకుందాం ఒక 20,000 పోని, ఫోనే ఖరాబ్ అయింది ఒక 20,000 పోని, మళ్ళీ నేను సంపాదించుకోలేనా 20,000 రూపాయలు? సంపాదించుకోలేనా 20,000 రూపాయలు? మరి ఇప్పుడు నా అబ్బాయిని నేను కొట్టాను, వాళ్ళ మనసులో ఒక ముద్ర నాటుకుపోతుంది, అర్థంలా ఉంటుంది, వైట్ పేపర్ అనమాట. ఇలాంటివి అనేటివి వాళ్ళలో బ్లాక్ డాట్స్ ఏర్పరుస్తాయి, నల్లటి మచ్చలు ఏర్పరుస్తాయి. ఒక నల్లటి మచ్చ అక్కడ పడిపోతుంది. ఏమని, మా నాన్నకు నాకంటే ఈ వస్తువు అంటేనే ఎక్కువ ఇష్టం, ఎక్కువ ప్రేమ అనే ముద్ర వాడి పడిపోతుంది. రేపు నుంచి వాడు నాతో సరిగా ఉంటాడా? ఎప్పటికీ నాతో సరిగా ఉండలేడు. ఎందుకు, వాడికి ఒక ముద్ర పడిపోయింది. ఏంటిది, మా నాన్నకు వస్తువులు అంటేనే ఎక్కువ ఇష్టం మనుషుల కంటే అని ఒక ముద్ర నాటుకుపోతుంది. మరి కరెక్టా, వస్తువులు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. కాబట్టి ఏం చేయాలి, మనం అత్యాశకు పోకూడదు, వస్తువుల పైన వ్యామోహం తీసుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే డబ్బుతో కూడా కొనలేనివి ఇవే కాదు, చాలా ఉంది, అవే కాదు చాలా ఉంది. కాబట్టి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇస్తే మనం హ్యాపీగా ఉండగలం, సంతృప్తిగా జీవించగలుగుతాం.